ఒక అడవిలో ఒక పెద్ద పండ్ల చెట్టు ఉండేది. దాని మీద ఒక పెద్ద కోతి ఉండేది. దానికి కోపం చాలా ఎక్కువ. అది ఆ చెట్టు మీదకు ఏ పక్షిని కాని జంతువుని కాని రానిచ్చేది కాదు. అది మాత్రమే ఆ చెట్టు పళ్ళు తినేది, మిగిలిన వాటిని ఎవరిని తిననిచ్చేది కాదు. ఆ కోతి అంటే ఎవరికి నచ్చేది కాదు. ఒకరోజు ఆ అడవిలో పెద్ద గాలిదుమ్ము వర్షం వచ్చింది. ఆ వర్షంలో చాలా చెట్లు విరిగిపోయాయి. అలాగే కోతి ఉన్న చెట్టు కూడా విరిగిపోయింది. ఇప్పుడు కోతికి ఎటువంటి ఆశ్రయం లేదు. ఏజెంటువు కోతికి సహాయం చేయలేదు. అప్పుడు కోతి ఇన్ని రోజులు తాను మిగిలిన జంతువులతో ఎంత తప్పుగా ప్రవర్తించిందో తెలుసుకుని వాటిని క్షమాపణ అడిగింది. వారి సహాయం కోరింది. అప్పుడు అన్ని జంతువులు కోతికి సహాయం చేశాయి. అప్పటి నుండి కోతి అందరితో స్నేహంగా ఉండేది. అందరితో కలిసి ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసుకుంది. ఈ కథలోని నీతి, కలిసి ఉంటే కలదు సుఖం.